అదే విధంగా ఒకరు నాకు బాధ ఏమున్నదంటే ఏం భాష ఒక పక్క నరేంద్ర మోడీ గూగుల్లో నంబర్ వన్ అంటున్నారు కానీ ఇవాళ ఎవరికి జరుగుతున్నది బిల్కిస్ మనో కేసులో ఎవరైతే ఊతకో చేసి రేప్ చేసి చేసిన వాళ్ళను 15 ఆగస్టు రోజు గుజరాత్ లో ఇడుస్తారు ఈయన నంబర్ వన్ అరే బాబు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన రైళ్లు అదే రోజు ఇవ్వడం ఏమిటి అంటున్నా నేను మహిళలు ఏమనుకోవాలి ఒక తరపు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటావు ఇవాళ వాళ్ళు రేప్ చేసిన వాళ్ళను ఇడవడం అంటే ఇంతకంటే అన్యాయం ఏమి లేదు ప్రతి ఆడపడుచు కూడా ఫీల్ అవుతుంది దేశ స్వాతంత్రం చేసిన వాళ్ళు పార్టీ చేసిన వాళ్ళు దేశానికి చేసిన వాళ్ళని ఇడిస్తే మాకేం అభ్యంతరం లేదు రేప్ చేసి మర్డర్లు చేసిన వాళ్ళను మీరు ఇడవడం ఏమిటి అంటున్నాం ఈయన దేశం మొత్తంలో నంబర్ వన్ అంటున్నా అంతటితో అవుతలేడు మా బండి సంజయ శవయాత్రలో భగవద్గీత పాడొద్దట ఇది ఎక్కడ కేసురా బాబు నాకు అర్థమే అవుతుంది అరే భగవద్గీత కడితే ఏమో ఇంకా మీదికెళ్ళి ఏమంటుండు అలా వినిపిస్తే దాడులు చేస్తాడట వైకుంఠ టైర్ ఏది వైకుంఠ రథం ఏదైతే శివపాడి తీసుకోవచ్చు దాన్ని వైకుంఠ రథం అంటారు దాని టైర్లు కోసేస్తాడట ఏం మాట్లాడరా బాబు ఇది అసలు ఈ పార్టీ ఎట్లున్నదో అంటున్నా దీనికి మన గొప్ప బీజేపీ వచ్చేస్తుంది ఏం ఉన్నదని పోతుండ్రా పార్టీలో మీరు ఏం చేసిండు ఒకటన్నా చేసిండా ఇచ్చిన మాట ఒకటని నిలబెట్టుకుని ఇక మీదికెళ్ళి హిందుత్వాన్ని ప్రోత్సహించడానికి నువ్వు హిందువులా అంటున్నావు ఏది టైర్లు కోస్తావు శవం చచ్చిపోయిందా బాబు అని దేవుడు అయ్యా భగవద్గీత వాడతానన్నా మా నాయనకు ఏ విధంగా మంచిగా అవుతుందని వాళ్ళు వాడితే అది కూడా వాడొద్దట ఇదెక్కడ పంచాయతీరా బాబు వైకుంఠ దానికి బండ్లు ఉంటాయి కదా వైకుంఠం తీసుకుపోయే బండ్ల టైర్లు కోస్తాడట నిజంగా కూడా మరి నరేంద్ర మోడీ ఎటువంటి ప్రెసిడెంట్ పెట్టినవురా బాబు నోటుకొచ్చాడు నా బాధ ఏంటంటే ఇలా మాట్లాడుతూ మాట్లాడే వరకల్లా వచ్చే జనరేషన్కు రాజకీయ నాయకులు అంటే అసహించుకునే రోజు వస్తుందని కోరుతున్నా ఏం భాష ముఖ్యమంత్రిని తిట్టేస్తారు వాణ్ణి తిడతారు ఈ నోటుకు వచ్చినట్టే ఒకడట బీడీలు కింద పడే వేడుకుంటాడట ఓడేమో చైన్లు గుంజుతాడట ఏం భాషరా బా ఇది నాకు అర్థం కాదు దానికి మా ప్రెస్ వాళ్ళు బీజేపీ పుంజుకుంటుంది కదా బీజేపీ ఏం పుంజుకుంటుంది రాబా ఏం చేసిండు నాకు చెప్పు ఈ భాష ఏమిటి ఈ భాష వల్ల ప్రజలు అసహించుకుంటే ఒకప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు ఒక మామూలు కౌన్సిలర్ వస్తే లేచిండేవాడేది బా పెద్ద వస్తుండే ఇప్పుడు ఎవరు కూడా లేచినట్టు రెడీ లేడు ఎందుకంటే మీ భాష అట్లున్నది ఆయన ఏం ఘనకార్యం చేసి ఉన్నాడు ఊరు ఊరు తిరుగుతున్నాడు ఒక్క హామీ చేసినాడా ఆఖరి పబ్లిక్ సెక్టార్లను కూడా అమ్మేస్తున్నాడు ప్రైవేట్కు మా రిజర్వేషన్ ఉండదు నేను ఓబీసీ నాయకుడుగా చెప్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీలను తీసుకోడు ఎవడు ప్రైవేట్ ఇస్తే వాళ్ళు చుట్టాలని పెట్టుకుంటాడు మా సంగతి ఏంది విశాఖ ఉక్కు మా జన్మ హక్కు అన్నారు ఏమైంది రా బాబు ఇదంతా చెప్పు ఇవన్నీ జరుగుతున్నాయి ఎవరు కూడా ఇది హైప్ క్రియేట్ చేస్తున్నారు బీజేపీ బీజేపీ అని బీజేపీది ఏమి లేదు ఏం ఒరగబెట్టలే ఎవరికి సాయం చేయలే చేసిందంతా కాంగ్రెసే మొట్టమొదటి ప్రధానమంత్రిని కూడా నైరుని కూడా అవమానం చేయడానికి ప్రయత్నంలో భాగం జరుగుతుంది ఏదైనా కాంగ్రెస్ నాయకులు గట్టిగా ఉండి పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేయండి ప్రజలలో మార్పు కనిపిస్తుంది ప్రజలందరూ కూడా ఈనాడు కాంగ్రెసే బెటర్ అనే ఆలోచన ఉంది ఈ దీనికి మనం అందరం కలిసి పనిచేయాలని కోరుతున్నా రేపు